కడప జిల్లా గాల్వీడు మండల కస్తూర్బా విద్యాలయాన్ని సర్వశిక్ష అభియాన్ అధికారులు కేశవరెడ్డి రాజశేఖర్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పిల్లలకు మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించామని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ రోజు మెను గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పిల్లల కనీస అవసరాలపై ఉపాధ్యాయులను ఆరా తీశారు. జగనన్న విద్యాకానికి ఇచ్చాం కదా, ఆ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఎంతవరకు జరిగింది, ఇంకా ఎంత పెండింగ్ ఉంది, అది తొందరగా పూర్తి చేయించడానికి మేము స్కూల్ తిరుగుతూ ఉన్నాం. అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఎట్లా ఉంది, పిల్లలకు బాగా అందుతా ఉందా లేదా, వాటికి ఏదన్నా లోపాలు ఉన్నాయా అని చూస్తున్నాం. ఎక్కడైతే బ్రహ్మాండంగా ఎక్కడా కూడా ఎటువంటి లోపం లేకుండా బాగా జరుగుతుంది మధ్య మిడ్ డే మీల్స్ కూడా, మధ్యాహ్న భోజనం కూడా. అదేవిధంగా పరిసరాలు ఎట్లున్నాయి, బాగున్నాయా లేదా చూసుకుందాం. ఇందులో వర్షం పట్టాలి కాబట్టి కొంచెం కొద్దిగా పిల్లలు పొక్కుతారు కాబట్టి కొద్దిగా ఇట్లా ఉండొచ్చు, కానీ మొత్తానికి మాత్రం మా స్కూల్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. నాడు నేడులో స్కూల్స్ కూడా బాగా తయారైనాయి, దానివల్ల కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచి సౌకర్యవంతంగా కూడా స్కూల్స్ బాగా తయారైనాయి. నాడు నేడు మాత్రం బాగుంది కాబట్టి ఈ స్కూల్స్ అంతా వాతావరణం బాగుంది, అది విషయం. ఓకే, మీరు ఇక్కడ పిల్లలతో కలిసి భోంచేస్తారా సార్? మేము ఇప్పుడా భోంచేస్తాం, ఇప్పుడు ఇక్కడ వచ్చినాక తిప్పుడు తిరుపతి భోంచం ఆ చెప్పేటప్పుడు వచ్చినాను. ఇప్పుడు సో ఈరోజు మెనూ ఏంటి సార్? ఈరోజు మెనూనా ఏంటంటే మెనూ అమ్మా, పప్పు రసం గుడ్డు, ఈరోజు పప్పు రసం కోడిగుడ్డు మజ్జిగ కర్రీ ఇవన్నీ ఉంటాయమ్మా. యాజ్ పర్ మెనూ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ డివియేట్ కావడం లేదు, మెనూ ప్రకారమే పిల్లలకు అందరికీ వడ్డిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ డివియేట్ కావడం లేదు.